నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే కులం మతం అనే భేదభావం లేకుండా అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు కొనియాడారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఓకల్ గ్రామంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆయన అన్నారు. స్వయంగా మంత్రి బోనం ఎత్తుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్రామ దేవత ఆలయ అభివృద్ధికి 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు తెలిపారు. అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి చౌరస్తాలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్రాల మొండి వైఖరి చూపుతుందని, సైనికులను అవమానపరుస్తూ యువతను నిర్లక్ష్యం చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన మన మల్కాజ్గిరి ఎంపీ, మన పిసిసి రాష్ట్ర అధ్యక్షులైన రేవంత్ అన్న గారికి, అదే విధంగా నాతోటి మహిళా నాయకులకి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈరోజు అగ్నిపథ చట్టం వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సత్యాగ్రహ దీక్షని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సత్యాగ్రహ ఈ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని, కేసీఆర్ ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలు చెప్తుంది. నేను ఒక్క మాట అడగదలుచుకున్న తల్లిదండ్రులకు, మీ పిల్లలు దేశాన్ని కాపాడాలనుకోవడం, మీ పిల్లలు సైనికులుగా మారి సిపాయిగా దేశాన్ని రక్షించాలనుకోవడం నేరమా? ఇవాళ వాళ్ళు దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేరగాళ్ళుగా చిత్రీకరించి, నేరగాలుగా ముద్రేసి, శాశ్వతంగా క్రిమినల్ కేసులు పెట్టి, ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా చెర్లపల్లి జైల్లో బంధించిందంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడనే ఒక తల్లి వచ్చింది, వరలక్ష్మణి, ఆమె కొడుకు ఆవేదన, ఆమె కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి దుఃఖం, కోట్లాది మంది దేశంలో ఉండే తల్లుల దుఃఖం ఆమె ద్వారా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్పేట గ్రామం ఇటీవలే సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన దామెరా రాకేష్ దశదిశ కర్మలో రాకేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఎర్రబల్లి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో రాకేష్ సోదరుడు రామరాజుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని ఎక్స్గ్రేషియా చెక్ని మంత్రి కలెక్టర్ అందించారు. దబీర్పేట గ్రామాన్ని దత్తు తీసుకుంటున్నానని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రత్యేక జీవో విడుదలైంది. అందులో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చేయటం కొంత బాధకరమే. రాకేష్ ఒకటేసారి ఆలోచించుకోవాలి. దేశానికి ప్రాణం అర్పించాడు. దేశంలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కొన్నందుకు ప్రాణాలు కోల్పోతున్నాడు. దీన్ని కొంతమంది కావాలని రాజకీయాల కోసం వాడుకుంటూ ఉంటారు. నేను ఒకటే అంటున్నా, ఎక్కడన్నా అల్లర్లు అయితే బుల్లెట్ తోటి కాల్చు. బుల్లెట్ తోటి కాల్చకుండా ఉత్తరే బుల్లెట్ పేలుతారు, డమ్మీ బుల్లెట్ పెడతారు. ఇలా బుల్లెట్ తోటి కాల్చిందంటే ఇది కావాలని కుట్రపూర్వకంగా జరిగిందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ సాయి నగర్ కాలనీలో మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ హరీష్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. పైప్లైన్ పనులు పూర్తి చేసే ప్రజలకు 24 గంటలు త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కాలనీ నగర్ వాసులు మరియు 25వ డివిజన్ ప్రజలు స్థానిక నాయకులు పాల్గొన్నారు. కొంత చుట్టుబాటులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మా రమ్య మేడం గారు మా 25th వార్డులో టెంబరా పైప్ లైన్స్ అది కాంతి కాలనీ సాయినగరు సాయినగర్ హెల్స్ నిహారిక వాటర్ సప్లైలో కొంచెం ప్రాబ్లం తరతరంతో మేడం గారు సంప్రదిస్తే మేడం గారు దానికి స్పందించి కాలనీలో ఉన్న ఏరియాలన్నీ తిరిగి చూశాము. దానికి మేమిద్దరం కలిసి గౌరవ మేయర్ గారికి ఇలా ఉంది సార్ అని చెప్తే సార్ కూడా వెంటనే స్పందించి వాటర్ వర్క్ సంబంధించిన కార్తిక్ రెడ్డి గారు కూడా ఇంకా వాటర్ గురించి సానుకూలంగా స్పందించిండు. వెంటనే 25th వార్డులో ఉన్న గల్లీ గల్లీలో ఉన్న వాటర్ లైన్ అంతా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మేడం గారు నేను ఎక్కడెక్కడ వాటర్ కన్జంక్షన్ ఉందో, వాటర్ సప్లై ఎక్కడెక్కడ లేదో, వాటర్ పైప్ లైన్ ఎక్కడ లేదో అక్కడ అన్నీ ఇప్పుడు రీప్లేస్ చేస్తాము. లేని దాన్ని కూడా కొత్త పైప్ లైన్ వేస్తాము. 3-inch పైప్ లైన్ ఉన్నాయి, పాత పైప్ లైన్ ఇక్కడ పాత ఎక్కువ సమాన రాకపోతుంది. 25 ఇయర్స్ దాకా వేసినాయి కాబట్టి చాలా పైప్ లైన్ డ్యామేజ్ అయింది. బట్ అన్నిట్లనే మళ్ళీ ఇప్పుడు తీసేసి 4-inch పైప్ లైన్ వేస్తాం. వాటర్ లైన్ను మంచిగా వేసి సప్లైని ఆల్టర్నేటివ్ కాకుండా డే బై డే ఈవెనింగ్ కూడా డే బై డే ఈవెనింగ్ మేడం గారు దానికి అనుకూలంగా స్పందించారు. రేపు నుంచి ఇవాళ వర్క్ స్టార్ట్ అవుతుంది. మంచిగా మా వార్డులో ఉన్న 25 వార్డు పబ్లిక్ అందరికీ 24 గంటలు వాటర్ సప్లై వచ్చే విధంగా పైప్ లైన్
ప్రాపర్గా వేయడం జరుగుతుంది. దానికి మా మేడం గారికి, కార్తిక్ రెడ్డి గారికి, మన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి నన్ను నా కోసం డబ్బులు కేటాయించి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీలో వాటర్ పైప్ లైన్ సరిగా లేక త్రాగునీరు సరిగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య తీర్చాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమన్ నగర్ కాలనీ వాసులు వాటర్ బోర్డ్ జీఎం ప్రభాకర్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు విఠల్, సీనియర్ నాయకులు నరసింహులు, కాసీం యాదవ్, శంకర్ సింగ్, జి రాములు పాల్గొన్నారు. అధికారులకు, నాయకులకు అందరికి చెప్తే స్పందించడం లేదు కాబట్టి ఈరోజు జీఎంను కలవడానికి వచ్చినాము. లెటర్ రైట్ ఇచ్చాము సార్, 3 రోజులలో దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. హనుమాన్ నగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ అందు గత 2-3 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల పైపులు వేస్తామని చెప్పి గతంలో ఈ వాటర్ వర్క్స్ ఎన్నో మా దగ్గరికి వచ్చి పాదయాత్రలు అలా మా కమిట్మెంట్లు ఇచ్చి మేము వేస్తాం, మీ ప్రాబ్లం తీరుస్తామని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి మాకు కాలయాపన చేస్తున్నారు. అయినా మేము విసుగు చెంది ఈరోజు మేమే స్వచ్ఛందంగా మేము బస్తీ అందరం కలిసి ఈరోజు వాటర్ ప్రభాకర్ గారిని, జీఎం గారిని కలవడం జరిగింది. ఆయన మా యొక్క సమస్యని సామరస్యం విని ఇంకో 2-3 రోజుల్లోనే మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పి ఈరోజైతే కమిట్మెంట్ ఇచ్చిండు. ఇంకా అయినా కానీ మేము ఈ 2-3 రోజులు చూస్తాం, చూడకుండా మాత్రం ధర్నా చేసి అక్కడ ఇవ్వని ఏ ఆఫీసర్ని కూడా మా బస్తీకి రానియమని చెప్పేసి మీ మీడియా ముందుకు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఎప్పుడో గెలిచిన ప్రజాస్వామ్య ప్రతినిధులు కూడా మాకు ఎంతో సహకరించి ఎన్ని గానం చేస్తున్నా కానీ ఇక్కడ అధికారులు పని చేయకపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారు? మాకు సహకరించడానికి మాకు ఎన్ని మాటలు వాళ్ళ దగ్గర మేము చెప్పినా వాళ్ళు ఎన్నిసార్లు వేయండి, ప్రజలు సమూలాల బాధలు పడుతున్నారు, పొల్యూషన్ వాటర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళు పట్టించుకోకుండా చేయకపోతే ఈసారి మేమే అందరం వచ్చి ధర్నా చేయడానికి వచ్చినాము అని ఉండి ప్రభాకర్ ఉండి సార్ ఏం లేదు మాతోనే తప్పైపోయింది మీకు చేసిస్తాము ఒక 2 డేస్ మాకు టైం ఇవ్వండి అని చెప్తే మేము కూడా అందరం పోయి ఈరోజు ఆయన కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ కూడా 2 రోజులు అన్నారు, మేము కూడా ఆయన మీద గౌరవం ఉంచి, జీఎం గారి మీద గౌరవం ఉంచి ఈరోజు మళ్ళీ మేము మెమోరాండం ఇచ్చి మేము మా అభ్యర్థన తెలియజేసుకుని మేము వెళ్తున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు ఏంటంటే ఆయన పాపం ఆయన ఎప్పుడైనా మాకు అండదండలతోనే అన్ని పనులు చేసిండు, చేయలేదని కాదు, మాకు ఎప్పుడు ఆయన సహకారాలతోనే రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ చేసిండు. ఈ పనుల మీద కూడా ఆయన ఎప్పుడో పైపులు తెచ్చి కూడా 3 నెలలు అవుతుంది, ఆ పైపులు వేయండి రా బాబు అన్నట్టు కూడా వేయడానికి చాతైతలేదు ఈ డిపార్ట్మెంట్కి. పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచం మైదానం కోడెల్లో దీక్ష చేపట్టారు. దేశ రక్షణ విషయంలో మోడీ సర్కార్ కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టి దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఆమె అన్నారు. కేంద్రం అదానీ అమ్మిన్లకు రెడ్ కార్పెట్ వేసి ప్రభుత్వ సంస్థలను అప్పగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పథకాల పేరిట దోచుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ను రద్దు చేసి యథావిధిగా ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృత చేస్తామని హెచ్చరించారు. ఈరోజు వరంగల్ తీవ్రంలో అక్రమ కేసులు, యువకులపై అక్రమ కేసులు, యువకులపై అక్రమ కేసులు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, కేసీఆర్ హటావు, కేసీఆర్ హటావు, కేసీఆర్ కేంద్రం అదానీ అంబానీ గురించి ఆలోచిస్తా ఉంది. మన కేసీఆర్ కాకంటే
కాదు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి దోచుకొని దాచుకొని మళ్ళీ ఎలక్షన్లలో ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశలో ఎక్కడా కూడా వెళ్ళడం లేదు. ఈరోజు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నటువంటి కేసీఆర్ ఉద్యోగం ఇచ్చుంటే ఈరోజు తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక చనిపోయినారు. వాళ్ళందరూ కూడా బతికుండే వాళ్ళు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతోటి ఆడినటువంటి ఒక ఫుట్బాల్ ఆట చెప్పాలంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. తీరుకొనండి అంటే తీరుకొనండి అని అని క్యారెంటీ అనుకోకుండా వందలాది మంది రైతుల ఆత్మహత్యకి ఈరోజు వాళ్ళు కారకులయ్యారు. మన సికింద్రాబాద్ అల్లర్లలో ఎవరికైతే కేసులు పెట్టి మీరు జైళ్ళల్లో పెట్టారో వాళ్ళ కేసులను వెంటనే అది బేషరత్గా వాళ్ళని వెనక్కి తీసుకొని వాళ్ళకు కూడా ఇందులో అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి 8 ఏళ్ళుగా మేమే దూరం ఉన్నామని చెప్తున్నాం కదా, మా మూవీ రన్ అవుతుంది. దశాబ్దాలుగా సామాజిక వివక్షకు అణిచివేతకు గురైన దళితులను ఆర్థిక సాధికారిత స్వావలంబన సాధించి సమాజంలో ఉన్నతంగా జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో దళిత బంధు పథకం ద్వారా పెండ్యాల సోనుబాబుకు మంజూరైన సోను టైల్స్ అండ్ శానిటరీ షాప్ ఎమ్మెల్యే ప్రారంభించారు. దళిత బంధు పథకంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఎమ్మెల్యే లబ్ధిదారులకు సూచించారు. వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించుకుని తాము ఉపాధి పొందడమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సారీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రపంచంలోనే విపరీపనటువంటి దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం దానిలో భాగంగా 100 దళిత బంధు పథకం స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని చూడడం మీ తమ్ముడు సోనుకు ఇక్కడ దళిత బంధు కింద శానిటరీ షాప్ను ఇవ్వడం జరిగింది. అత్యంత పేదరికంలో ఉండి ఆర్థికంగా లేకుండా చదువుకొని ఎటువంటి సాయం కూడా పొందనటువంటి వ్యక్తికి ఈరోజు శానిటరీ షాప్ కోసమని దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో కొత్తగా డెవలప్మెంట్ అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ శానిటరీ షాపు బాగా నడుస్తుందని పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తమ్ముడు సోను కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పథకం వచ్చి ఈరోజు తను ఒక ఇంటివాడైనట్టుకు ఒక వ్యాపారవేత్త అయినందుకు తనకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇంకా చాలామందికి కూడా కడు పేదరికంలో ఉన్న వాళ్ళకే దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేయడం జరుగుతుంది. దాంతో తెలుస్తుంది వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది, గతంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, దళిత బంధు ద్వారా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయి ఏ విధంగా చెప్తున్నారు అనేది ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేస్తున్నాం. మేము ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మా లక్ష్యాన్ని చేరే వరకు మేము సజావుగా నిబద్ధతతోటే ఈ పథకాన్ని కొనసాగిస్తాం, పనిచేస్తాం. కాబట్టి ఆ డాక్యుమెంటరీలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీరపల్లి శంకర్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. రక్షణ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని శంకర్ అన్నారు. ఆర్మీలో చాలా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడమేంటని ప్రశ్నించారు. వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ రాజేశ్వరికు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, చల్లా శ్రీకాంత్ రెడ్డి, అజిత్ మత్, ముబారక్ పాల్గొన్నారు.
చూడని ఎన్నడు ఎరగని సంఘటన జరుగుతూ ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చి రైతులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా హత్యలు చేసుకునే విధంగా కూడా యావత్ భారతదేశంలో జరిగింది. అదేవిధంగా ఒక అగ్నిపథ అనే పథకాన్ని నియామక పథకాన్ని తెచ్చి ఇలా దేశ భద్రత గురించి నియమ నిబంధనల ప్రకారము ఏర్పాటు చేయవలసిన రిక్రూట్మెంట్ లో బీజేపీ పార్టీ తన పార్టీకి అనుకూలంగా రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఒక ఉపశమనం ఇచ్చిన వాళ్ళమైతం ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తే అనే ఒక ఎంత అంతుకొని 4 సంవత్సరాలే రిక్రూట్మెంట్ చేస్తే 4 సంవత్సరాలే దేశ భద్రతలో పాల్గొని మళ్ళా 4 సంవత్సరాలకే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఒక నియమ నిబంధనలు తెచ్చింది. ఆ అగ్ని పథకం వల్ల వాళ్ళ యావత్ భారతదేశంలో ఉన్న దేశాన్ని రక్షించుకుందాం, దేశ సరిహద్దుల్లో మనం ఉద్యోగం చేద్దాం, మన కుటుంబం ముఖ్యం కాదు మన దేశం ముఖ్యం, మన దేశ భద్రత ముఖ్యమని చెప్పి వాళ్ళ యువత నిరుద్యోగులు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసున్న వాళ్ళు వాళ్ళ అన్ని విధాల దారుణ్య శరీరంతో అన్ని శారీరక టెస్టులన్నీ పాస్ అయి గత 2 సంవత్సరాలప్పుడు నోటిఫికేషన్ వేసి ఇప్పటి వరకు కూడా దాన్ని తాత్సారం చేస్తా ఉన్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంది, ఆ రిటర్న్ టెస్ట్ ఇప్పటికీ కోవిడ్ వ్యాధిని అడ్డంగా పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదని కామారెడ్డి బీజేపీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సరెండర్ లీవ్ల విషయంలో పోలీసులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొత్త ఉద్యోగాల సంగతి తర్వాత ఉన్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆయన విమర్శించారు. ఆ డబ్బు జీతాల రూపకంగా వాళ్ళకి రాదు, కానీ వాళ్ళ బేసిక్ ప్రైస్ పెరుగుతుంది. ఇది నోషనల్, అది మొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి పార్ట్ 2లో ఏం పెట్టాడంటే చనిపోయినటువంటి ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు, రావాల్సినటువంటి ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా చేశాడంటే ఎవరైనా ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఇంకొక ఉద్యోగికి డబ్బులు వస్తాయి, ఎవరైనా ఉద్యోగి చనిపోతే ఇంకొక ఉద్యోగికి డబ్బులు వస్తాయి. అంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 100 రూపాయల పెన్షన్, 70 రూపాయలు 100 రూపాయల పెన్షన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వృద్ధులు చనిపోతే ఇంకొకరికి బతుకున్న వరకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామనేది అప్పట్లో ఉండే సేమ్ పద్ధతి. ఆయన శిష్యుడే కాబట్టి అది దాన్నే ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎన్ఎడ్ లీవ్స్ని కూడా పార్ట్ 2 పద్ధతి కింద పిఆర్సీ 2020లో మెన్షన్ చేసి ఈ పద్ధతి పెట్టాడు. చనిపోతేనే ఆ ఎన్ఎడ్ లీవ్స్ బతుకున్న వాళ్ళకి వస్తుంది, ఒకరు రిటైర్ అయితేనే ఇంకొకరికి వస్తుంది. అంటే ఉద్యోగం ఇంకొకరికి రావాలంటే ఒకరు చనిపోవాలి, ఇది పరిస్థితికి దిగజార్చింది. అలాగే పార్ట్ 3 ఒకడేమో 18 నెలల వాయిదా పద్ధతి ఉద్యోగస్తులు, ఇంకొకరికేమో 9 నెలల వాయిదా పద్ధతి, ఇప్పుడు పెన్షన్లకు 36 నెలల వాయిదా పద్ధతి. ఈయన పెన్షన్ కోసం ఆయన బతుకుతాడా, ఎదురు చూసి ఆ విశాఖ ఉద్యోగి చచ్చిపోతాడా అనే పరిస్థితిలో పెన్షనీలు ఉన్నారు. ఇంత ఘోరంగా తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తుంది. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు మాట్లాడే, మరి ఉద్యోగ సంఘ బాధ్యతలు ఉన్నటువంటి సంఘాధ్యక్షులు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు మొదటి ప్రశ్న. ఏ సంఘాలకు? మెదక్ జిల్లా కొల్చేరంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ప్రథమ వార్షికోత్సవం మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జయశ్రీ దుర్గా ప్రసాద్ గౌడ్, సర్పంచ్ ఉమారాజ్ గౌడ్, ప్రభాకర్, శేఖర్, సంగమేశ్వర్, నాగేందర్, రామకృష్ణ గౌడ్, రమాగౌడ్, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. Thank you.
బీజేపీ ఓబీసీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొమ్మాటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ విజయవంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, కట్ట మైసమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగం, ఓబీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి యాదవ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు మంగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. రవి యాదవ్ గారు, సంతోష్ కుమార్, మంగేష్, గోపాల్ కృష్ణ మొదలగు తదితర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు 1, 2, 3 తేదీలో జులై నాడు ఈ 3 తేదీల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, అదేవిధంగా పర్యేడ్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ, ఆ సభకు శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు నిశ్చయిస్తున్న సందర్భంగా ఈ సమావేశాలు, అదేవిధంగా బహిరంగ సభ కూడా పూర్తిగా విజయవంతం కావాలని, మరి ఒక భగవంతుని అమ్మవారిని మేము మా యొక్క మనసులతో అమ్మవారిని ఈరోజు వేడుకున్నాం, అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకున్నాం, ఆమె యొక్క దీవెనలు ఈ సభకు ఈ కార్యక్రమాలు చూడాలని మేము అమ్మవారి దగ్గర ముక్కు తెప్పించుకున్నాం. తప్పకుండా ఈ సభ విజయవంతం అమ్మగారు చేస్తారని మేమంతా ఆశిస్తున్నామని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు మన స్థానిక కార్పొరేటర్ గారు మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు సన్ని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శత జయంతి ఉత్సవాలకు నందమూరి సుహాసిని బోడుపల్కి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన అన్నారు. టీడీపీ బలోపేతానికి కృషి చేసి గత వైభవాన్ని తీసుకొస్తామని సన్ని తెలిపారు. ప్రాంతంలో అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ నెల 28వ తారీఖు నాడు అన్నగారిని స్మరించుకుంటూ, ఆయన సంక్షేమ పథకాలను స్మరించుకుంటూ ప్రజల పక్షాన ఆయన నిలబడ్డ నాయకత్వాన్ని మనం అందరం ఆదర్శంగా స్మరించుకుంటూ ప్రతీ నెల 28 అది మా ప్రోగ్రామ్ కూడా ఒకసారి చెప్పేసి అది చెప్పు చెప్పని ఈ సమావేశానికి చేసిన విలేకరులకు మరి ప్రింట్ మీడియా వారికి వందనాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బోడుపల్ మరియు బిజాగూడ ప్రాంతంలో ఎన్టీఆర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి అన్నగారిని స్మరించుకోవడం జరిగింది. అన్నగారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ నెల 28వ తారీఖున అన్నగారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్నగారిని స్మరించుకుంటూ విగ్రహాలను మేమందరము పూలమాల వేసి అన్నగారి యొక్క సంక్షేమ పథకాలను మరోసారి నెమరు వేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొత్తము ప్రతి నెల నిర్వహించాలని, అలాగే వచ్చే నెల 28వ తారీఖు మన నందమూరి తారక రామారావు గారి మనవరాలు, జూనియర్ ఎన్టీఆర్ గారి సోదరి నందమూరి సుహాసిని గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున మేము ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది.
దాని ద్వారా ఎంతో మా కార్యక్రమంలో బోడుపల్ ప్రాంతం మరియు ప్రిజాగూడ ప్రాంతం నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. నందమూరి సుహాసిని గారి చేతుల మీదుగా కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధనపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం ద్వారా ఎంతోమంది యువకులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిరుద్యోగ యువకులను వెంటనే విడుదల చేసి వారిపై కేసులు ఎత్తివేయాలని పేర్కొన్నారు. మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆవిడ సుబ్బారావుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో చెప్పాలి. ఆవిడ చేయలేదా? ప్రధాన సూత్రధారి ఈయన అయినప్పుడు, ఈయన ఫోటో దిగినప్పుడు ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇది ఎవరైనా ప్రశ్నించగలుగుతాండ? నేను అరెస్ట్ చేస్తా, ఇక చూడు అక్కడ మోతారు ఉండే దమ్ముని రేపు అరెస్ట్ చేస్తా, ఇక వచ్చే చూడు నా అరే సన్యాసి అక్కడ ఈడి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమ ఇన్ఛార్జ్ పెద్దలు వేమ్ నరేందర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు వర్ధనపేట నియోజకవర్గంలోని అంబేద్కర్ సెంటర్లో విద్యార్థుల పక్షాన మీద మరి మూడు చట్టాలు తీసుకొచ్చిండు. రైతుల పోరాటం వలన మరి తిరిగి వెనుక తీసుకోవడం జరిగింది. ఆ రోజు నోట్ల రద్దు అవివేకంతో చేస్తున్నటువంటి మరి మీ పనులకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు చేసినటువంటి నోట్ల రద్దు వలన సన్న చిన్నకారు మరి చిన్న వ్యాపారవేత్తలందరూ రోడ్డు మీద పడి ఈరోజు మరి దిక్కులేని వారుగా మరి ఇవాళ ప్రజలు బతుకుతున్నటువంటి సందర్భాలు. మేము అడుగుతున్నాం, ఈరోజు విద్యార్థుల పక్షాన మీరు ఏదైతే చట్టం చేసిల్లో ఆ చట్టాన్ని బేషరత్తుగా వెనుకకు తీసుకోవాలి. ఆ తీర్చుకునేంత వరకు మరి వరంగల్ జిల్లాలో రాకేష్ అనే వ్యక్తిని పోలీస్ తూటాలకు మరి కాల్చి చంపడం జరిగింది. అంత కూడా వచ్చి మరి సంతాపం చెప్పినట్టుగా టీఆర్ఎస్ వాళ్ళే చంపుతారు, టీఆర్ఎస్ వాళ్ళే ర్యాలీలు పెద్ద పెద్ద జెండాలు పెట్టుకొని మరి ఊరేగింపుగా పోయి మరి ఆయనను రాకేష్ శివయాత్ర చేసిల్లు. కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారు నర్సంపేట వస్తానంటే పోలీసులను పెట్టి ఆపేళ్ళు. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంత పాలన ఉన్నామా? మరి ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన విద్యార్థుల పక్షాన తప్పకుండా ఉంటుంది. తక్షణమే రద్దు చేసి నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు మోసగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 20,50,000 రూపాయలు, 2 సెల్ ఫోన్లు, నగిరి గుర్తింపు కార్డులు, కాల్ లెటర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సంతోష్ కమిషనర్ను అభినందించారు. ఈరోజు మన వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 2 మంచికి అరెస్ట్ చేశారు. వాళ్ళకి పేరు షేక్ గౌస్, నేటివ్ ఆఫ్ పట్టభీపురం గుంటూరు డిస్ట్రిక్ట్. సెకండ్ పర్సన్ ఎరబలి సతీష్, నేటివ్ ఆఫ్ పాపయ్యపేట్ వరంగల్. ఇది పెద్ద ఎంప్లాయ్మెంట్ గురించి ఒక స్కామ్ లాగా ఉంది. వాళ్ళు గ్యాంగ్ ప్రకారం పని చేస్తున్నారు. మన రాష్ట్రంలో చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్. వాళ్ళకి
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్ ప్రామిస్ చేసి వాళ్ళ తరఫు నుంచి చాలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వరంగల్ నుంచి ఓన్లీ ఫ్రమ్ వరంగల్ కమిషనరేట్ లిమిట్స్ అలోన్ ఆల్మోస్ట్ 15 విక్టిమ్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. ప్రతి మనిషి నుంచి 12 to 15 గా కలెక్ట్ చేశారు. వరంగల్ కాకుండా ఇంకా వేరే జిల్లా నుంచి విశాఖపట్నం, మహబూబాబాద్, హైదరాబాద్ నుంచి కూడా సేమ్ మోటార్ సప్లైండర్ యూజ్ చేసి చాలా డబ్బులు కలెక్ట్ చేశారు. మన వరంగల్ విక్టిమ్స్కి కలిపి మొత్తం కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ అప్ టు 4 crore rupees దే హ్యావ్ కలెక్టెడ్. వాళ్ళకి మోటార్ సప్లైండర్ ఏమిటి, వాళ్ళకి జాబ్ ప్రామిస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్లో మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. సో దే విల్ ప్రామిస్ జాబ్స్ లైక్ రైల్వే టీసీ అండ్ అదర్ సిమిలర్ క్లరికల్ జాబ్స్. తర్వాత వారికి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా చాలామందికి ఇచ్చారు. దీస్ ఆర్ ద అపాయింట్మెంట్ లెటర్స్ దే హ్యావ్ గివన్. వాళ్ళకి ఒక ఎగ్జామ్ లాగా కండక్ట్ చేసి తర్వాత వాళ్ళకి మెడికల్ కోసం కూడా హాస్పిటల్లో తీసుకొని అక్కడ మెడికల్ కూడా చేశారు. అండ్ దే హ్యావ్ గివన్ దెన్ ద లెటర్స్ ఆఫ్ మెడికల్ క్లియరెన్స్. తర్వాత వాళ్ళకి ఫేక్ ఐడి కార్డ్ కూడా ఇష్యూ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఐడి కార్డ్ ఆఫ్ ఫేక్ ఐడి కార్డ్ ఆఫ్ రైల్వేస్. ఇట్ సేస్ అసిస్టెంట్ సెక్రటరీ ఈస్టర్న్ రైల్వేస్ ఇన్ హావడా. సో దీస్ కైండ్ ఆఫ్ ఐడి కార్డ్స్ కూడా వాళ్ళకి ఇష్యూ చేశారు. అండ్ దెన్ దే హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ మనీ అండ్ వాళ్ళ డబ్బులు మొత్తం లావేష్ యాక్టివిటీస్ కోసం స్పెండ్ చేశారు. కొన్ని డబ్బులు ఇక్కడ కూడా ఇన్వెస్ట్ కూడా చేశారు. సో దిస్ గ్యాంగ్ హ్యాస్ బిన్ కాట్. మనం మేము అనంతపురం గుత్తి మున్సిపాలిటీ 22, 23 వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. సచివాలయ పరిధిలో ఇంటింటికి వెళ్ళి నవరత్నాలు లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు కదా, ఏమ్మా ఏం తల్లి మొదటిసారి గుర్తి నీతో ప్రారంభం చేస్తూ ఉన్నాము అని చెప్పి సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లులో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్ నాయక్, ఎస్ఐ రామ్ భూపాల్ యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మేము ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈతూరు క్రాస్ దగ్గర, అదేవిధంగా పెద్దపల్లి క్రాస్ దగ్గర పలు టీంలుగా డివైడ్ అయిపోయి మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా మాకు మోటార్ సైకిళ్ళలో కర్ణాటక మద్యం పెట్టుకొని వస్తున్నట్లు మాకు కనిపించినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి బండి ఆపుకొని వెళ్ళిపోయేటప్పుడు మేము మా స్టాఫ్ మేమంతా కలిసి 15 పట్టుకొని వాళ్ళు విచారించగా 2 కూడా ఒక చోట వచ్చేసి విష్ణు అనే అబ్బాయి అతని దగ్గర వచ్చేసి 10 రివార్డ్స్ ఇచ్చి 90 ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక చోట పెద్దనవారిపల్లి దగ్గర మనకు వచ్చేసి పెద్దపల్లి దగ్గర వచ్చేసి మనకు శ్రీరాముల నాయక్, సీరే నాయక్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర వచ్చేసి 11 రివార్డ్స్ ఇచ్చి 90. సార్ కర్ణాటక మధ్యమే కదా సార్? అందులో కర్ణాటక మధ్యం రైట్ ఉన్నాయి. అక్కడ నుంచి పెద్ద సంవత్సరం విచారించినప్పుడు వీళ్ళు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ వాటి చూసి రేట్ ఎక్కువగా ఉన్నందున, కర్ణాటకలో రేట్ తక్కువగా ఉన్నందున అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళ లాభం కలుపుకొని అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు విధంగా చేస్తున్నామని చెప్పినారు. అదేవిధంగా తర్వాత తదుపరి విచారంలో కూడా వీళ్ళు ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు, అక్కడ తీసుకొచ్చిన వీళ్ళు సొంతంగా అమ్ముకుంటున్నారా లేదంటే వేరే వ్యక్తులకు అమ్ముకుంటున్నారా అది కూడా విచారం చేసి వీళ్ళు తదుపరి చేయించుకొని ఇప్పుడు గట్టి ప్రస్తుతానికి వీళ్ళ వరకు వీళ్ళని రిమాండ్ చేస్తున్నాను. మిగతా వాళ్ళని కూడా త్వరలోనే మేము అడగండి. రైట్ సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.